నమస్కారము. నా పేరు ఉషశ్రీ. హెచ్వైడి టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతము. ముందుగా ఈనాటి ముఖ్యాంశాల్లో, రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి కూడా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం. అమెరికాలో దుర్మార్గులు తెలంగాణ యాదాద్రి జిల్లా నివాసిని గంతో కాల్చి హత్య చేశారు. ప్రభుత్వం నుండి గోవర్ధన్ రెడ్డి శవాన్ని భారతదేశానికి తీసుకుని రావడానికి సాయం కోరుతున్న కుటుంబ సభ్యులు. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ ఇన్స్పెక్టర్ జి నరసింహన్. ఇప్పుడు వార్తలు వివరంగా. జీహెచ్ఎంసీ కమిషనర్ దానా కిషోర్ యాకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా కాద్రీతో కలిసి యాకుత్పురాలో విభిన్నమైన ప్రాంతాలను సందర్శిస్తూ బాల్దీ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విభిన్నమైన ప్రాంతాల్లో ఉన్న నల్లాలను ఇంకా ఇతర స్థానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏరియా కార్పొరేటర్ ఇంకా నగర పాలిక అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. హాల్ టికెట్లు పంపిణీ ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టామని, ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి కూడా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్టు బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ముగిశాయని చెప్పారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకి కలిపి మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, ఇందుకోసం ఇన్విజిలేటర్లను, ఎగ్జామినర్లను, చీఫ్ ఎగ్జామినర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్యూషన్ ఫీజుల పేరుతో విద్యార్థులకు హాల్ టికెట్ను నిలిపివేస్తే ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అమెరికాలో దుర్మార్గులు తెలంగాణ యాదాద్రి జిల్లా నివాసిని గన్తో కాల్చి హత్య చేశారు. అయితే ఈ దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 15 సంవత్సరాల ముందు అమెరికాకు వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా నివాసి 45 సంవత్సరాలు గల గోవర్ధన్ రెడ్డి ఫ్లోరిడాలో ఒక గ్యాస్ స్టేషన్ కౌంటర్ మేనేజర్ లాగా పనిచేస్తూ ఉండేవాడు. దుర్మార్గులు దాడిలో గోవర్ధన్ రెడ్డిని మరణించారన్న వార్తతో ఆయన ఊరు యాదాద్రి భువనేశ్వర్ జిల్లాలోని ఆత్మకూరు మండలం రహీం ఖాన్ పేట్ ఇంకా హైదరాబాద్లోని బోడుప్పల్ ఫ్రెండ్స్ కాలనీలో విషాద మేఘాలు కమ్ముకున్నాయి. పోలీసులు 3 దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారని, ఇంకా వాళ్లకు వ్యతిరేకంగా కేసును నమోదు చేశారని చెప్పారు. గోవర్ధన్ రెడ్డి భార్య శోభారాణి ఇంకా 2 పిల్లలు హైదరాబాద్లోని బోడుప్పల్లో ఉండేవాళ్లు. అయితే గోవర్ధన్ రెడ్డి అమ్మా నాన్న మటుకు పొలం పనులు చేసుకుంటూ రహీంఖాన్ పేటలో ఉండేవాళ్లు. గోవర్ధన్ రెడ్డి పరివారం కేంద్ర ప్రభుత్వం నుండి గోవర్ధన్ రెడ్డి శవాన్ని భారతదేశానికి తీసుకుని రావడానికి సహాయం కోరుతున్నారు. ఒక 2 మంత్స్ అయితే ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యాం అన్న ఆలోచనతో ఉన్నారు. భార్య 2 అమ్మాయిలండి. ఒక అమ్మాయి 10th క్లాస్, ఒక అమ్మాయి 7th క్లాస్. తెలంగాణ ప్రభుత్వం క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి ఇంకా అపరాధులను అరగట్టడానికి ఒక కొత్త రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారు. రాజేంద్ర నగర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో హైదరాబాద్, సైబర్బాద్ ఇంకా రచ్చకొండ కమిషనరేట్ అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా సేఫ్ అండ్ స్మార్ట్ తెలంగాణ నిర్మాణం కోసం, పోలీసులను విభాగాలు ఇంకా మెరుగుపరచడం కోసం, అపరాధులను అరికట్టడం కోసం లాంటి అంశాలపై ఒక చర్చను నడిపించారు. ఈ సమయంలో అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ వ్యవస్థ ఇంకా సమయం ప్రకారం కార్డన్ సర్చ్ ఆపరేషన్, చబతుపుర మిషన్ లాంటి ప్రచారం చేయడంపైన విచారాలు జరిగాయని, రానున్న లోక్సభ ఎన్నికల ముందు కొత్త పాత అపరాధులందరినీ అరికట్టడం కోసంపై చర్చలు జరిగాయని తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి ఇంకా అపరాధులను అరికట్టడం కోసం ఒక కొత్త రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు. రాజేంద్ర నగర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో హైదరాబాద్, సైబర్బాద్ ఇంకా రచ్చకొండ కమిషనరేట్ అధికారులు ఒక సమావేశం జరిగింది. ఇందులో భాగంగా సేఫ్ అండ్ స్మార్ట్ తెలంగాణ నిర్మాణం కోసం, పోలీసుల విభాగాలను ఇంకా మెరుగుపరచడం కోసం, అపరాధులను అరికట్టడం కోసం అలాంటి అంశాలపై ఒక చర్చ నడిచింది. ఈ సమయంలో అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ వ్యవస్థ ఇంకా సమయం ప్రకారం కార్డన్ సర్చ్ ఆపరేషన్, చబతుపుర మిషన్ లాంటి ప్రచారం చేయడంపైన విచారాలు జరిగాయని, రానున్న లోక్సభ ఎన్నికల ముందు పాత కొత్త అపరాధులను అరికట్టడానికి అనే అంశంపై చర్చలు జరిగాయని తెలిసింది. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పర్మిట్లో ఓవైసీ కమ్యూనిటీ హాల్ ప్రాంతాల్లో పోలీసుల తరఫున కార్డన్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. డీసీపీ వెస్ట్ జోన్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ప్రచారంలో 200 మంది పోలీస్ జవాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు 250 ఇళ్లను శోధించారు. ఈ సమయంలో పోలీసులు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను,
పెండింగ్ చలాన్లో ఉన్న 103 మోటార్ సైకిళ్లను ఒక ఆటో ఒక కార్ను సీజ్ చేశారు. అంతేకాక 5 అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని ఆధీనంలోకి తీసుకున్నారు. టోటల్ 250 సెర్చ్ కర్దియాపురా 103 టూ వీలర్స్ వెహికల్స్ ఆర్ 3 ఆటోస్ 1 4 వీలర్ వెహికల్ కు సీజ్ కరే పూరా చాలన్స్ బోత్ చాలన్స్ బోత్ దిన్ సే పెండింగ్ హే ఆర్ థోడా వెహికల్స్ కు నెంబర్ ప్లేట్ సహీ నీ హే పూరా వెరిఫై కర్నే కే బాద్ ఏ పూరా చాలన్స్ క్లియర్ హోనే కే బాద్ ఏ పూరా వెహికల్స్ కు సీజ్ కరేంగే ఆర్ 5 సస్పెక్ట్స్ కు కస్టడీ మే లియే ఉన్ లోగోన్ కు పూరా వెరిఫై కర్నే కే బాద్ యాంటీజెన్ వెరిఫై కర్నే కే బాద్ ఉన్ లోగోన్ కు ఛోడ్ దేంగే. హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. సోమాజిగూడలో రహస్య సమాచారంపై చర్యలు తీసుకుంటున్న ఎక్సైజ్ విభాగం గురువారం కొకైన్ ఇతర మాదక ద్రవ్యాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న 33 మహిళను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన మహిళ ఆఫ్రికాలోని ఘనా నివాసి అయితే ఆమె భారతదేశంలో పర్యాటక వీసాతో వచ్చిందని అలాగే ఉండిపోయిందని తెలిసింది. ఎక్సైజ్ అధికారులు ఒక హోటల్పై దాడి చేసి మహిళను నిర్బంధించారు అని చెప్పారు. నిందితురాలు ఆఫ్రికన్ మహిళ జెనీవే ఆల్డోగా గుర్తించారు. 50 కొకైన్ని 10 ఎక్స్టీషియాను స్వాధీనపరుచుకున్నారు. గోవా కేంద్రంగా దందా నడుపుతున్న జెనీవా మాదక ద్రవ్యాలను గోవా నుంచి తీసుకొని వచ్చిందని తెలిపారు. జెనీవా పాస్పోర్ట్స్ను స్వాధీనపరుచుకున్నారని, కర్ణాటక నుండి ఒక వ్యక్తి తనని నగరంలో డ్రగ్స్ అమ్మడానికి బలవంతం చేశారని, సెలెక్టెడ్ కస్టమర్లు వాళ్ళ టార్గెట్ అని తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇంకా మిగతా విషయాలను కేసు విచారణ అనంతరం తెలుతామని చెప్పారు. इसमें एक केस डिटेक्ट किए थे कल शाम में, उसमें 50 ग्राम कोकेन और 10 ग्राम एक्सटेसी, ये दोनों भी NDPS एक्ट में प्रोहिबिटेड आर्टिकल्स है, उसके हिसाब से उनको अरेस्ट किए थे. उनका नाम इनके नाम थी अर्लांडो ओकेच. ये घना आफ्रिकन कॉन्टिनेंट में घना बोल के एक जो देश है वो का नागरिक है. उनको एग्जामिन करने के बाद एक मोबाइल भी मिला. उनको सर्च करने के बाद और एक मोबाइल भी मिला, उसमें कुछ नंबर है, उसमें कंज्यूमर्स का भी ज़्यादा है बोल के हम सोच रहे हैं, समझ रहे हैं. उसके हिसाब से इन्वेस्टिगेशन कंप्लीट होने के बाद जो जिनको दे रहे क्या दे रहे ऐसा बोल के वो पूरा मालूम होगा. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకు మహేశ్వరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. అందిన సమాచారం ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ జి నరసింహన్ దొంగ సామాను కొనే వ్యక్తి నుండి 80,000 రూపాయలను లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంతటితో ఈనాటి ముఖ్య అంశాల సమాప్తము. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. HYD TV తెలుగు న్యూస్, ఉషశ్రీ.